కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్. ఈ పేరు చెబితే అంతగా గుర్తు రాకపోవచ్చు, అదే గోల్డ్ మ్యాన్ గా అందరికీ సుపరిచితులే. తిరుమలలో శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు ఈ బంగారు బాబు. దాదాపు 10 కిలోల బరువున్న స్వర్ణాభరణాలు ఒంటిపై ధరించి శ్రీవారి సేవలో తరించారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన ఈ గోల్డ్ మ్యాన్ను చూసి భక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. నిలువెత్తు దేహం, బంగారు ఆభరణాలతో దగదగమని మెరిసిపోతున్న కొండ విజయ్ కుమార్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అక్కడి భక్తులు. మెడలో వివిధ డిజైన్లతో కూడిన చాంతాడంత చైన్లు, అతిపెద్ద లాకెట్, చేతికి కడియాలు, 10 వేళ్లకు 10 బంగారు ఉంగరాలు, చేతి గడియారాన్ని ధరించారు. అంతటి ఆడంబరంగా కనిపించడానికి కారణం స్వామి అనుగ్రహమే అని చెబుతున్నారు ఈ బంగారు బాబు. తమ హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యం 100ల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో 1000 మందికి దర్శనం కల్పించేలా శక్తిని ఇవ్వాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యం 1000 మందికి అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సేవా కార్యక్రమాలు మొత్తం తన వ్యక్తిగత ధనార్జనేనని, ఎవరి వద్ద నుంచి విరాళాలు వసూలు చేయడం లేదన్నారు. ఇంతటి గొప్ప అవకాశం వెంకటేశ్వరుడు నాకు కల్పించడం నా అదృష్టం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా స్వామివారి సేవలో పాత్రులు అవుతున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు ఫౌండేషన్కు చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం హోప్ ఫౌండేషన్ సభ్యులందరూ రావడం జరిగింది. ప్రతి నెల స్వామి ఆశీస్సులతో మాకు దర్శన భాగ్యం కలుగుతున్నది. స్వామి ఆశీస్సులతో మా హోప్ ఫౌండేషన్ మరింత విస్తృతం చేయాలని ఈరోజు స్వామిని కోరడం జరిగింది. ప్రతి శనివారం మా హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గత 70 వారాల నుంచి అన్నదానం కొనసాగిస్తున్నాము. ఇది జీవితకాలం కొనసాగించాలని స్వామితో కోరడం జరిగింది. స్వామివారి ఆశీస్సుల నుండి మరిన్ని ఇప్పటికీ నెలకి ప్రతి నెల 5 రోజులు కంప్లీట్ భోజన ఏర్పాట్లు, బయట అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ